హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం మంగళవారం ఏకపక్షంగా ముగిసిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో సంచల బౌలింగ్తో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను రెండు ఒకటితో కైవసం చేసుకుంది భారత బౌలర్ల దాటికి తొంభై తొమ్మిది పరుకులకే కుప్పకూలిన సౌత్ ఆఫ్రికా ఘోర పరాజయాన్ని చెవి చూసింది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ మిల్లర్ ఈ పరాజయం తీవ్ర నిరాశపరిచిందన్నాడు డేవిడ్ మిల్లర్ ఏమన్నాడంటే బ్యాటింగ్ చాలా కఠినంగా ఉంది తొంభై తొమ్మిది పరుగులు చేసేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఏది ఏమైనా ఈ ఫలితం తీవ్ర నిరాశ కురిచేసింది ఈ సిరీస్ను ఇలాంటి పరిస్థితుల్లో ముగిస్తామని అస్సలు అనుకోలేదు వికెట్ స్పిన్కు అనుకూలించడంతో పాటు పేస్కు కూడా సహకరించింది వర్షం కారణంగా పిచ్పై కవర్లు కప్పి ఉంచడంతో కఠినంగా మారింది జట్టుగా మేము కొన్ని విషయాల్లో మెరుగ్గానే రాణించాం టీ ట్వంటీ తరహాలోనే వన్ డేలోనూ మా బెస్ట్ పర్ఫార్మెన్స్ను ను కొనసాగిస్తామని మిల్లర్ చెప్పుకొచ్చాడు టాస్ ఓడిన ముందుగా బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా ఓవర్లలో పరుగులకు కుప్పకూలింది జెనిమన్ మిలన్ పదిహేను హెన్రిచ్ క్లాసిన్ ముప్పై నాలుగు మార్క్ జెన్సన్ పద్నాలుగు మిగతా వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా మహ్మద్ సిరజ్ వాషింగ్టన్ సుందర్ షెబాజ్ అహ్మద్ రెండేసి వికెట్లతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించారు అంతర్జాతీయ వన్డేలో సౌత్ ఆఫ్రికాకు ఇది నాలుగో లోయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం అనంతరం లక్ష చేతనకు దిగిన భారత్ ఆడుతూ పాడుతూ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో మూడు వికెట్లకు నూట ఐదు పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది శుభన్ మిన్ గిల్ యాభై ఏడు బంతుల్లో ఎనిమిది ఫోర్లతో నలభై ఎనిమిది పరుగులు చేయగా ఆస్ట్రేయస్ అయ్యార్ ఇరవై మూడు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై ఎనిమిది చేసి నాట్అవుట్ గా రాణించాడు ఇక దావని ఎనిమిది ఇషాన్ కిషాన్ పది చేసి ఆకట్టుకోలేకపోయారు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి ఫార్చ్యూన్ చెరో వికెట్ తీశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాల్చి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్